హాయ్, ఈరోజు మనం పండిట్ నెహ్రూ బొమ్మ ఎలా గీయాలో నేర్చుకుందాం. చాచా నెహ్రూ బొమ్మ ఎలా గీయాలో నేర్చుకుందాం. ముందు నేను ఆయన ఐబ్రోస్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నాను. అబ్జర్వ్ చేయండి ఎలా గీస్తున్నాను. నెహ్రూ గారు ఇటువైపు చూస్తున్నట్టుగా బొమ్మ గీస్తున్నాను, చూడండి. ఐబ్రో ఐబ్రో ఫినిష్ అయింది. నెక్స్ట్ సెకండ్ ఐబ్రో. సెకండ్ ఐబ్రో మేబీ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఎక్కడన్నా మనం తప్పు చేసినప్పుడు పొరపాటున ఎర్ర చేసుకోవడానికి రెడీగా రబ్బర్ పక్కన పెట్టుకోవాలి. సెకండ్ ఐబ్రోకి ఇస్తున్నాను, చూడండి. సెకండ్ ఐబ్రో కూడా ఫినిష్ అయింది. నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ ఐ తీసుకుందాం. ఫస్ట్ ఐ వచ్చేసి ఐబ్రో ఇక్కడుంటే నెహ్రూ గారికి ఇక్కడ స్టార్ట్ అవుతుంది. పాయింట్ ఇక్కడ పాయింట్ పెట్టుకోండి. ఐబ్రో అదైతే ఐ ఇక్కడ ఉంటుంది కదా, ఫస్ట్ ఈ కోసం ఒక పాయింట్ పెట్టుకోండి. తర్వాత ఎండింగ్లో ఇక్కడ ఒక పాయింట్ పెట్టుకోండి. ఇప్పుడు ఈ రెండింటిని కలుపుతూ గీత ఇలా గీయండి. ఓకే, నెక్స్ట్ కింద లైన్ కూడా లోయర్ ఐ లైన్ ఇలా గీయండి. ఓకే, సింపుల్ థింగ్. దీనిలాగనే సేమ్ ఇంకో ఐ కూడా ఇక్కడ ఒక పాయింట్ పెట్టుకోండి. సింపుల్, ఏడ్జ్లో ఒక పాయింట్ పెట్టుకోండి. ఈ రెండింటిని కలుపుతూ కొంచెం క్రాస్గా ఒక లైన్ గీయండి. ఓకే, కింద కూడా కలుపుతూ ఒక లైన్ గీయండి. సింపుల్ డ్రాయింగ్ అండి ఇది. ఇప్పుడు ఈ నెహ్రూ గారికి కంటి దగ్గర ముడతలు ఉంటాయి. ఆయన ఏజ్డ్ కాబట్టి కంటి దగ్గర ముడతలు ఉంటాయి. ఆ ముడతలు అవి ఇవి అప్పర్ లైన్ పైన ఇంకో లైన్ ఇది ఎలా తీసుకోవాలి. నెక్స్ట్ సేమ్ థింగ్ ఇటు వైపు కూడా ఇది తీసుకోవాలి. అలాగే కింద ముడతలు చూడండి. ముడతలు ఇప్పుడు ఐబాల్ అలాగే సెకండ్ ఐకి కూడా
హైబాల్ చేస్తున్నాం. ఇక్కడ మెయిన్ ఇష్యూ ఏంటంటే అండి, ఇప్పుడు ఇటు చూస్తున్నారు ఆయన, అప్పుడు ఇటు చూస్తున్నారంటే ఆయన లైఫ్ లైన్ అని ఇంతకుముందు వీడియోలో చెప్పాను మీకు, ఒక వైట్ డాట్ ఉంటుందని. ఆ డాట్ వచ్చేసి ఆయనకి ఇక్కడ పెడదాం, ఇక్కడ ఒక డాట్ తీసుకోనండి, ఈ మిగతా పాట అంతా క్లియర్ అండి. చూసారా, ఐ బాల్స్ రెడీ అయిపోయినాయి, ఐ రెడీ అయిపోయింది, కళ్ళలో జీవం వచ్చేసింది. చూసారా, నెహ్రూ గారు కళ్ళు రెడీ. లైట్గా షేడింగ్ ఇస్తానండి, ఇక్కడ కంటి దగ్గర షేడింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ షేడింగ్ వల్ల డెప్త్ తెలుస్తుందండి మనకి, ఆ పర్స్పెక్టివ్, ఆ డెప్త్ తెలుస్తుంది, చూడటానికి బాగుంటుంది. నెక్స్ట్ రెండు కళ్ళు గీసేసాం కదా, అప్పుడు నోస్, ఇప్పుడు ఇటు చూస్తున్నారు కాబట్టి ఇలా రావాలి నోస్. ఓకే, నెహ్రూ గారి నోస్ కొంచెం బార్ ఉంటుంది, షార్ప్ ఉంటుంది. చూసారా, నిన్న దట్టిన ముడతలు ఉంటాయి ఆయనకి, రెండు ముడతలు ఉంటాయి. తర్వాత నోస్ లైట్గా వేసుకోండి, తర్వాత దాన్ని డార్క్ ఫిల్ చేద్దాం. లైట్గా వేసుకుంటే తప్పున్నా కానీ దాన్ని కవర్ చేసుకోవచ్చు. ముందు ఒకేసారి డార్క్ తీసుకున్నాం అనుకోండి, దాన్ని మనం ఎర్రెస్ చేసినా సరిపోదు. అర్థమవుతుందండి, చూడండి నోస్, నోస్ చేస్తున్నారు, లైట్గా తీసుకున్నాను చూడండి, లైట్గా తీసుకున్నాను. నాజిల్ ముక్కు రంధ్రాలు స్కెచ్ ఓకే పర్ఫెక్ట్గా వచ్చింది అనుకుంటేనే దీన్ని డార్క్ చేసుకోవాలి. నాకు ఇది కరెక్ట్ వచ్చింది అనిపించింది, డార్క్ చేస్తున్నాను. ఓకే, హ్యూమన్ ఫిగర్స్లో ఈ పోర్ట్రేట్లు, ఇప్పుడు నేను వేసేది పోర్ట్రేట్ అంటారండి దాన్ని, ఈ ఫేస్ పోర్ట్రేట్ వేసేటప్పుడు ముఖ్యంగా దీంట్లో ఏంటంటే ఐబ్రోస్, కళ్ళు, ముక్కు, నోరు, ఈ నాలుగు పర్ఫెక్ట్గా వస్తే ఆ మనిషి ఫీచర్స్ వచ్చేసి ఉంటుండీ. అందుకని నాలుగు పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. మెయిన్ ఫీచర్స్ ఇవి అనమాట, ప్రతి మనిషికి తల ఉంటుంది, ప్రతి మనిషికి కళ్ళు ఉంటాయి, ప్రతి మనిషికి నోరు ఉంటాయి, కానీ ఒక్కో మనిషి ఒక్కో రకంగా ఉంటాడు. కారణం ఏంటి, ఒక్కొక్కరికి ఐబ్రోస్ ఒక్కోలాగా ఉంటాయి, కళ్ళు ఒకలాగా ఉంటాయి, నోసు ఒకలాగా ఉంటుంది. కాబట్టి వీటి పట్ల మనం జాగ్రత్తగా ఉండాలి, వీటిని ఎక్కువ అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు మన హెయిర్ నోస్ రెడీ అవుతుంది, ఇక్కడ చిన్న షాడో పెట్టుకోవాలండి, షార్ప్నెస్ కదా, ఈ షాడో పెడితే ఆ షార్ప్నెస్ తెలుస్తుంది మనకి.
ఒక లైట్ కొంచెం షాడో వేసుకోవాలి. నెక్స్ట్ మనం నెహ్రూ గారి మౌత్ మూత్ పార్ట్ చేద్దాం. నెహ్రూ గారికి ఈ నోస్కి ఈ లిప్కి మధ్యలో గ్యాప్ కొంచెం ఎక్కువ ఉంటుంది. మీరు ఎక్కడైనా నెహ్రూ గారి ఫోటో చూడండి, ఈ ముక్కుకి ఈ లిప్కి గ్యాప్ ఎక్కువ ఉంటుంది. అది ఆయన ఒక ఫీచరు. దాన్ని మనం ఇప్పుడు చేద్దాం. లైట్ వేసుకుంటాను ముందు, ఇంత లాంగ్ మెయింటైన్ చేస్తున్నాను చూడండి, లైట్గా వేసుకుంటున్నాను. ఇది లాఫింగ్ లైన్, లాఫింగ్ లైన్ ఇక్కడ స్టార్ట్ చేద్దాం అండి. ఇప్పుడు ఇది ఫైనల్ లైన్, ఇక్కడ లిప్ పర్ లిప్ గీస్తున్నాను. నేను ఎలా గీస్తున్నాను మీరు కూడా అలాగే గీయడం ట్రై చేయండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు మెసేజ్ పెట్టండి, నాకు తెలిసినంతలో మీకు చెప్తాను. ఇది నోస్ కింద షాడో. లాఫింగ్ లైన్ ఇంకో పక్క, లాఫింగ్ లైన్స్. ఓకేనండి, ఇంతవరకు అయితే అబ్జర్వ్ చేశారు కదా. ఐబ్రోస్ తీసుకున్నాం, ఇక్కడ షాడో ఇవ్వలే మర్చిపోయా నేను. ఓకే, ఇక్కడ అప్పర్ లిప్ ఒకటే సార్, లోయర్ లిప్ గీయలేదు నేను. చూడండి, నోస్ అయిపోయింది, లిప్స్ అయిపోయాయి. నెక్స్ట్ నెహ్రూ గారి లోయర్ లిప్ కింద కొంచెం మూత్ కొంచెం ముందుకు ఉంటుందండి. నెహ్రూ గారికి మూత్ కొంచెం ముందు ఉంటుంది, అది మనకు తెలియాలంటే అక్కడ కొంచెం షాడో వేసుకోవాలి.
ఎఫెక్ట్ మనకు తెలియాలంటే ముందు కొంచెం ముందుకున్నట్టుగా చూసారా. ఇప్పుడు ఐబ్రోస్ ఐస్ నోస్ అయిపోయినాయి, లిప్స్ అయిపోయినాయి. ఇప్పటికి కొంచెం మనకి ఫీచర్స్ తెలుస్తున్నాయి కదా, నెహ్రూ గారి బొమ్మ ఇది అని తెలుస్తుంది. ఇప్పుడు అడిగితే జనరల్గా చెప్పచ్చు కదండి. ఇప్పుడైనా చిన్ చిన్ పార్ట్ గడ్డం, గడ్డం కూడా కొంచెం పెద్దగా ఉంటుంది, దూరం ఉంటుంది దానికి. ఇక్కడ నుంచి ఎంత దూరంలో పెడుతున్నా సైడ్ లైన్ లైట్గా గీస్తున్నాను నేను. ఓకే అనుకుంటే దాన్ని ఫైనల్ చేస్తాను. సైడ్ లైన్ గీస్తున్నాను. స్టెప్ బై స్టెప్ అబ్జర్వ్ చేయండి ఎలా గీస్తున్నాను. స్టెప్ బై స్టెప్ ఫస్ట్ ఐస్, నోస్, లిప్స్, మౌత్, నెక్స్ట్ గడ్డం, తర్వాత ఒక ఔటర్ లైన్ షేప్, ఔటర్ లైన్ షేప్, ఆ లైన్ ఎలా గీస్తున్నాను. ముందు లైట్గా గీసుకుంటాను, తర్వాత డార్క్ చేసుకుంటున్నాను, ఆ తర్వాత షాడోలు ఇస్తున్నాను. మెల్లగా అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ ఈ లైన్, ఈ లైన్ గీసాం కదా. ఇప్పుడు ఈ లైన్, ఈ లైన్ వచ్చేసి మేబీ ఈ నోస్కి ఇక్కడ చెవి ఎండ్ ఎండ్ పాయింట్, చెవి ఎండ్ అవుతుంది. ప్రతి మనిషి కూడా ఈ ఐబ్రోస్కి ఐస్కి నోస్కి మధ్యలో చెవి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ప్రతి మనిషికి ఐబ్రోస్కి ఐస్కి నోస్కి మధ్యలో చెవి ఉంటుంది. ఓకే, ఈ లైన్ కూడా గీసాను. ఓకే, దీన్ని కూడా డార్క్ చేద్దాం. ఇక్కడ లైట్ కొంచెం షాడో వేస్తున్నాను, లైట్ షాడో కొంచెం. ఇక్కడ చిప్స్ దగ్గర కొంచెం షాడో వేస్తాను. ఇక్కడ కూడా కొంచెం లైట్ షాడో వేస్తాను. ఇప్పుడు ఇంతవరకు మనకు అయిపోయింది. నెక్స్ట్ నెహ్రూ గారు టోపీ, టోపీ దగ్గర స్టార్ట్ చేద్దామా. ఓకే, టోపీ, టోపీ మిడిల్ ప్యాంటు, ఇది ఇక్కడ ఎడ్జ్ ప్యాంటు. నెక్స్ట్ ఇక్కడ ఇది ఎడ్జ్ ప్యాంటు. ఈ మూడు ప్యాంట్లు కలిపేద్దాం. ఓకే, టోపీ, టోపీ హైట్ ఇక్కడ ప్యాంట్ పెట్టుకోండి. ఒక టోపీ హైట్కి ఇక్కడ నుంచి ఇక్కడ లైన్ పెట్టండి.
ఓకే, ఇక్కడ ఒక లైన్ గీసుకోండి రైట్గా. ఓకే, టోపీ ఇక్కడ ఎంతవరకు రావాలి? టోపీ అంటే ముందు మనం చెవు గీసుకుంటే టోపీ ఎంతవరకు రావాలో ఒక ఐడియా వస్తుంది. చెవు వచ్చేసి ఈ లైన్ ఇక్కడికి వచ్చింది కదండి, ఈ లైన్ దగ్గర నుంచి ఇక్కడ చెవు స్టార్ట్ చేద్దాం. చెవు తమ్మే చివరి పార్ట్ ఇలా ముందుకెళ్తే ఇక్కడ చెవు తమ్మే, ఇక్కడ చెవు స్టార్టింగ్ పాయింట్, దీన్ని చెవుతమ్మే కూడా ఒక్కొక్కరికి ఒక రకంగా ఉంటుందండి, అబ్జర్వ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ గాంధీ గారికి చెవు ఒక రకంగా ఉంటుంది, నెహ్రూ గారికి చెవు ఒక రకంగా ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక రకంగా ఉంటుంది, అందరికీ ఒకే మాదిరి చెవు ఉండదు. చెవి గీసాం కాబట్టి ఇప్పుడు మనకి ఇది టోపీ ఈజీ అయిపోద్ది. ఇప్పుడు ఆయనకి హెయిర్స్ టోపీ కింద హెయిర్స్ ఉంటాయి కదా, ఆ హెయిర్స్ ఇంతవరకు నెత్తి మీద హెయిర్స్ అవి ఇక్కడ నుంచి టోపీ లైన్ తీసుకుంటున్నా, స్టార్ట్ చేస్తున్నా, దీనికి కలిపేసా. ఓకే, ఇది టోపీ స్టార్టింగ్ లైన్, ఇది ఎండ్ లైన్, ఇది ఎండ్ లైన్ చేస్తాను. ఓకే, ఆ లైన్ ఈ లైన్ ఇది రెండు కలిపేద్దాం, దీన్ని కలపాలి. కొంచెం క్రాస్ చేసుకొని ఇలా రైట్ ఫైన్ వచ్చేసింది. ఇప్పుడు ఆయన హెయిర్స్ ఈ టోపీ కొంచెం షాడోలు ఇచ్చుకుందాం. కొంచెం షాడో వేస్తున్నాను, ఇక్కడ కొంచెం షాడో వేస్తే ఈ ముడత ఇది ఉన్నట్టు కొంచెం ముందుకు ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ఇక్కడ షాడో వేస్తే గమనించారు కదా, కొంచెం ముందుకు వచ్చినట్టు ఉంది టోపీ ముడత. టోపీ కింద కూడా కొంచెం షాడో, ఇక్కడ హెయిర్స్ కొంచెం వైట్ హెయిర్స్ లాగా అక్కడ అక్కడ. నెహ్రూ గారి బొమ్మ మ్యాక్సిమం అయిపోయిందండి, ఇప్పుడు నెక్ పార్ట్ ఇక్కడ స్టార్ట్ చేశాను. ఇది నెక్ ఇక్కడ ఎండ్ తీసుకున్నాను పార్ట్, ఇది కలిపేశాను. ఓకే, ఇక్కడ చెవు కింద కూడా లైట్ కొంచెం షాడో వేసుకుంటున్నాను, ఇక్కడ కొంచెం షాడో మెడ కింద, ఇక్కడ మర్చిపోయాము, ఇక్కడ కొంచెం షాడో, ఇక్కడ షాడో. తన కోట్ వేద్దాం ఇప్పుడు, కోటు ఇక్కడ కావాలి, ఇక్కడ
మొక్కలు కలిపేశారు. రైట్, ఫైన్ ఫైన్. కోట్ షాడో పడిస్తున్నాను చూడండి. ఇక్కడ నెహ్రూ గారు అనగానే మనకి రోజ్ ఫ్లవర్ గుర్తొస్తుంది కదా. నెహ్రూ గారి కోటి కంపల్సరిగా గులాబీ పువ్వు ఉంటుంది. గులాబీ పువ్వు ఎలా వేసుకుని చూద్దాం. సింపుల్ గులాబీ ఆకులు, లైట్ షాడో వేసుకుంటున్నాను. ఓకే, ఫినిష్. ఇప్పుడు నెహ్రూ గారి బొమ్మ ఫినిష్ అయిపోయింది. చూసారా ఫ్రెండ్స్ నేను ఎలా ఎలా గీసాను. స్టెప్ బై స్టెప్, ఫస్ట్ ఐబ్రోస్ దగ్గర స్టార్ట్ చేశాను, తర్వాత ఐస్ ఐబాల్స్, లైఫ్ లైన్, నోస్, లిప్స్, లాఫింగ్ లైన్, చెన్ను లైన్స్, చెవి, హెయిర్స్, టోపీ, ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఫీచర్ అండ్ కోటు, షాడోస్ కంప్లీట్ అయింది కదా. మరి మీకు నచ్చిందా? మీకు నా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. ఇంకా మరిన్ని వీడియోస్ మేము ఉంచుతాను. ఇంకా మరెన్నో వీడియోస్, ఎన్నో బొమ్మలు తీసుకుందాం మనం. ఓకే, థ్యాంక్స్ అండి. మరో వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. Thank you very much for watching my video. Thank you.